ఒక అమ్మాయి గుడికి వెళ్ళి తిరిగి వచ్చింది. దర్శనం బాగా జరిగిందా తల్లి అని ఆమె తండ్రి ప్రశ్నించారు. కూతురు ఇక మీదట నన్ను ఎప్పుడూ గుడికి వెళ్ళమనకనండి నాన్నగారు కోపంగా చెప్పింది. తండ్రి ఏం జరిగింది తల్లి? కూతురు గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాస్తో లేరక్కడ. అందరూ వారి మొబైల్ ఫోన్లలో మాట్లాడటం, ఫోటోలు తీయడం భక్తికి సంబంధించినది కాక వేరే విషయాలు చర్చించడం చేస్తున్నారు. కనీసం భజనల వద్ద కూడా సరైన పద్ధతిలో ఉండడం లేదు. ఎవరిలోనూ నాకు భక్తి కనిపించడం లేదు. అప్పుడు తండ్రి కాసేపు మౌనం పాటించి, సరే నువ్వు నిర్ణయం తీసుకునే ముందు నాదొక చిన్న కోరిక, చేస్తావా అని అడిగాడు. అప్పుడు కూతురు, తప్పకుండా నాన్నగారు, మీ మాట ఎప్పుడూ కాదనలేదు, చెప్పండి ఏం చేయాలో అంది. అప్పుడు తండ్రి ఒక గాజు గ్లాసుతో నిండా నీళ్లు తీసుకొని వెళ్ళి గుడికి మూడంటే మూడే ప్రదక్షిణలు చేసి రావాలి. అయితే ఒక చిన్న గమనిక, నీ గ్లాస్ నుంచి ఒక్క చుక్క కూడా నీరు తొలకరాదు సుమి అని అన్నాడు. అయితే ఈ పని చేయగలవా అని అడిగాడు. అప్పుడు కూతురు, అలాగే నాన్నగారు, తప్పకుండా చేస్తాను మీకోసం అని ఒక గ్లాసుతో నీరు తీసుకొని బయలుదేరింది. ఒక 3 గంటల తర్వాత ఇంటికి గ్లాస్ నీటితో తిరిగి వచ్చింది. కూతురు అంటుంది, మీరు చెప్పిన విధంగా 3 ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చాను, ఒక్క నీటి చుక్క కూడా తొనకలేదు. ఇది విన్న తండ్రి అప్పుడు 3 ప్రశ్నలు వేశారు. 1, నువ్వు ప్రదక్షిణ చేసినప్పుడు ఎంతమంది తమ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు? 2, ఎంతమంది అనవసర విషయాల్లో గుడిలో చర్చిస్తున్నారు? 3, ఎంతమంది అసలు భక్తి అనేది లేకుండా ప్రవర్తించారు? అప్పుడు కూతురు, నేను ఎలా చెప్పగలను నాన్నగారు, నా దృష్టి గ్లాస్ నుంచి ఒక్క చుక్క కూడా పడకుండా చూసుకోమన్నారు కదా. అప్పుడు తండ్రి, ఇదేనమ్మా నీ చెప్పుకోదలుచుకున్నది, నువ్వు గుడికి వెళ్ళినప్పుడు నీ దృష్టి భగవంతుని విగ్రహం మీద, నీ ధ్యాస ఆయన కరుణ మీద ఉండాలి. అప్పుడు నువ్వు అంతం ముగివై భగవంతుణ్ణి పొందగలవు. జీవితం వృద్ధి చెందడానికి ఈ విధమైన ఏకాగ్రత సాధించాలి. అప్పుడు కూతురు, ధన్యురాలిని నాన్నగారు, ఈరోజు నాకు భగవంతుని గుడి అన్నది ఎందుకు ఏర్పరచుకున్నామో, అంతర్ముఖులు అవడం అంటే అనే విషయాలపై అవగాహన కలిగించారని నాన్నగారికి నమస్కరించి వేడుకుంది ఆ కూతురు. జై హింద్.